ఈరోజు ఒకవేళ నువ్వు చేసే ప్రయత్నాలు, నువ్వు కలిగి ఉన్నటువంటి ఆలోచనలు, నువ్వు వేస్తున్న అడుగులు ఆఖరికి మూసుకొని పోయినటువంటి ద్వారం దగ్గరకు తీసుకెళ్ళినాయా? నీ ఎదుట ద్వారం ముయ్యబడిందా? నీ ఆశలు అడి ఆశలుగా మారిపోయినాయా? నిరుత్సాహపడద్దు, అధైర్యపడద్దు. ఒకవేళ సైతాను నీ ఎదుట మార్గాన్ని మూసేస్తే ప్రభు వైపుకు తిరుగు. ఆ ప్రభు మరొక అద్భుతమైన మార్గాన్ని నీకు చూపిస్తాడనే సత్యము మర్చిపోవద్దు. సాధారణంగా సైతాను చేసేదాన్ని తెలుసా? మరలా జ్ఞాపకం చేస్తున్నా, మన జీవితంలో మన యాత్రలో అవమానించే వాళ్ళు ఉంటారు, అభిమానించే వాళ్ళు ఉంటారు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. సైతాన్ యొక్క శోధనలు ఉంటాయి, దేవుని యొక్క కనికరము ఉంటుంది. పోరాటాలు ఉంటాయి, విజయము ఉంటుంది. చీకటి ఉంటుంది, వెలుతురు ఉంటుంది. అశాంతి ఉంటుంది, సమాధానము ఉంటుంది. నీవు చేయాల్సింది ఏమిటంటే సైతాన్ యొక్క ఎత్తుగడల మీద మనస్సు పెట్టుకొని, నేను ఎంత కష్టపడుతున్నా, ఎంత ప్రయాసపడుతున్నా, సైతాన్ వీటన్నిటిని కూడా నా మీద దాడి చేసి నేను పొందుకోవాల్సిన దాన్ని పొందుకోకుండా చేస్తున్నాడు, ఇక నా బ్రతుకింతే అని నిరుత్సాహపడడానికి మాత్రం తావేవు మాకు. ఒకనొక ప్రాంతంలో ఒక సండే స్కూల్ని తీసుకునేటటువంటి ఒక వ్యక్తి సండే స్కూల్ తీసుకుంటూ ఉండేవాడు. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సండే స్కూల్ పిల్లలకు పాఠాలు నేర్పిస్తూనే ఉండేవాడు. ఒక సంవత్సరం అయిపోయింది, ఆ పిల్లలు మరొక క్లాస్కి వెళ్ళేవాళ్ళు. మరొక సంవత్సరం వచ్చేది, మరికొంతమంది సండే స్కూల్లో జాయిన్ అయ్యేవాళ్ళు. వాళ్ళు పాఠాలు నేర్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు, మరికొంతమంది వచ్చేవాళ్ళు నేర్చుకుని వెళ్ళిపోయేవాళ్ళు. నేను ఇన్ని సంవత్సరాలుగా ఇంతమంది సండే స్కూల్ పిల్లలకి పాఠాలు నేర్పించానే, కనీసం ఒక్కరు కూడా తిరిగి వచ్చి సండే స్కూల్ టీచర్ని నన్ను చూసి, మీరు నేర్పించిన పాఠాల వల్ల, మీరు నేర్పించిన ఆత్మీయ పాఠాల వల్ల, మీరు ప్రకటించిన యేసుక్రీస్తు సువార్త వల్ల నా బ్రతుకు బాగుపడిందని చెప్పి ఒక్కళ్ళు చెప్పలేదే, ఒక్కళ్ళు నన్ను ప్రోత్సహిస్తూ మాట్లాడలేదే. నేను చేసిన సేవంతా వృధాయేనా? ఇంతకాలం నేను నేర్పించిన పాఠాలన్నీ కూడా నేలపాలేనా? పడిన ప్రయాసంతా వృధాయేనా? ప్రతిఫలం లేకుండా ఇంతకాలం సేవ చేశానా? అయితే ఎందుకు సేవ చేయాలి? ప్రతిఫలం లేని సేవ ఎంతకాలం చేయాలి? ప్రతిఫలం లేని సేవ ఎందుకు చేయాలి అని చెప్పి ఒకరోజు ఏం చేశాడు తెలుసా? సండే స్కూల్ తీసుకోకూడదని నిర్ణయం తీసేసుకున్నాడు. సండే స్కూల్కి వెళ్ళకూడదని నిర్ణయం తీసేసుకున్నాడు. కారణం ఏమిటి? తన కళ్ళ ఎదుట ప్రతిఫలం కనిపించడం లేదని, ఎవరూ కూడా తనను అభినందించటం లేదని, తాను చెప్పిన పాఠాల వల్ల బాగుపడిన వాళ్ళు నేను బాగుపడ్డానని చెప్పి తనకు తిరిగి అభినందన తెలియచేయలేదని నిరుత్సాహానికి తావిచ్చి, నిస్పృహకు తావిచ్చి, నేను పడిన ప్రయాసంతా ఏమైపోయింది, ఇలా ప్రయాసపడినప్పటికీ ప్రతిఫలం రానప్పుడు ఎందుకు నేను సేవ చేయాలి, ఎందుకు నేను సండే స్కూల్ తీసుకోవాలి, నిరుత్సాహపడిపోయి సండే స్కూల్ తీసుకోకూడదని నిర్ణయం తీసేసుకున్నాడు. ఆ నిర్ణయం తీసుకొని ఇక నేను సండే స్కూల్కి వెళ్ళను, సండే స్కూల్ తీసుకోను, ఆ నిర్ణయం తీసేసుకున్నాడు. నిర్ణయం తీసుకొని కొన్ని రోజులు గడుస్తున్నాయి. ఆదివారం రాబోతుంది, నేను వెళ్ళను మందిరానికి. ఆదివారం రాబోతుంది, వెళ్ళను సండే స్కూల్కి. శనివారం వచ్చింది, ఎవరో వచ్చి కాలింగ్ బెల్ కొట్టారు, తలుపు తెరిచాడు, పోస్ట్ మ్యాన్ వచ్చాడు, ఒక లెటర్ ఇచ్చాడు. ఆ పోస్ట్ మ్యాన్ ఇచ్చిన లెటర్ తెరిచి, ఏమిటి లెటరు, సాధారణంగా లెటర్ రావే, సర్ప్రైజింగ్ లెటర్ వచ్చింది ఏమిటి అని చెప్పి లెటర్ తెరిచి చూస్తున్నాడు. ఆ లెటర్లో ఈ విధంగా రాయబడి ఉంది, నేను ఫలానా పట్టణములో, ఫలానా దేశములో ఉన్నతమైన స్థాయిలో ఒక గొప్ప అధికారిగా నేను ఇప్పుడు హోదా కలిగి ఉన్నాను. ఇంత ఉన్నతమైన అధికారిగా హోదా కలిగి ఉన్నప్పటికీ కూడా నేనున్న చోట క్రీస్తుకు సాక్షిగా నిలబడుతున్నాను, అనేక మందిని క్రీస్తు చెంతకు నడిపిస్తున్నాను. ఈరోజు అనేక మందికి క్రీస్తును పరిచయం చేస్తూ క్రీస్తు చెంతకు అనేక మంది నడిపించడానికి కారణం తెలుసా? నేను చిన్నప్పుడు మన మందిరంలో సండే స్కూల్కి వచ్చినప్పుడు మీరే నాకు క్రీస్తును పరిచయం చేశారు. మీరు పరిచయం చేసిన ఆ క్రీస్తును ఈరోజు నేను లోకానికి పరిచయం చేస్తున్నాను. ఉన్నతమైన అధికారిగా ఉంటూ కూడా క్రీస్తు ప్రేమను పంచిపెడుతున్నాను, క్రీస్తు చెంతకు అనేక మందిని నడిపిస్తున్నాను. నాకు క్రీస్తును పరిచయం చేసినందుకు సండే స్కూల్ టీచర్ గారు మీకు 1000 ధన్యవాదాలు. ఎప్పుడైతే ఈ లెటర్ చూశాడో చదివాడో తనకు తెలియకుండానే
తన హస్తం ఏమైంది? బైబిల్ మీద పడింది. నెమ్మదిగా బైబిల్ తీసుకున్నాడు, నెమ్మదిగా బూట్లు వేసుకున్నాడు, నడుచుకుంటూ నడుచుకుంటూ ఎక్కడికి వెళ్ళాడు? ప్రభువా, తుది శ్వాస వరకు నువ్వు నాకు ఇచ్చిన పరిచర్య మాత్రం విడిచిపెట్టనే విడిచిపెట్టను. నేను ప్రతిఫలం లేదనుకున్నాను, ఎంత ప్రయాసపడినా ప్రతిఫలం రావటం లేదనుకున్నాను, దాని మీదే దృష్టి ఉంచాను, నిరుత్సాహపడిపోయాను. కానీ నేను దృష్టి ఉంచవలసింది నన్ను నిరుత్సాహపరిచే అంశాల మీద కాదు, నేను మనసు పెట్టవలసింది నన్ను కృంగదీసే విషయాల మీద కాదు, నేను మనసు పెట్టవలసింది నిన్ను గణపరిచే విషయం మీద, సువార్తను ప్రకటించే విషయం మీద, ఆత్మలను సంపాదించే విషయం మీద. సహోదరులు సహోదరులు,